మీరు ఇస్తానని కూడా చెప్పారు రెండు నెలలు లాగండి నలభై మూడు వేలు చెప్తున్నారు రాగానే ఫస్ట్ నేను చెప్పేది అందరూ ఉంటుంది రాగానే చేస్తాను మీరు అడిగిన లాస్ట్ ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్ ప్రకాశం ఉన్నాడా ఏది నలభై ఒక డివిజన్లో డోర్ టు డోర్ కార్యక్రమంలో ఈరోజు భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అయితే ప్రజల స్పందన చాలా అనూహ్యంగా ఉంది. దానికి వాళ్ళు యాక్చువల్గా ఒకటే చెప్తున్నారు, డెవలప్మెంట్ డెవలప్మెంట్. 2014 నుంచి 19 వరకు జరిగిన డెవలప్మెంట్ని 2019 నుంచి ఇప్పుడు వరకు జరిగిన డెవలప్మెంట్ కంపేర్ చేసుకుంటున్నారు. ప్రజలు అమాయకులు కాదు, ఏదో మాటలు చెప్పి మీసాలు మెలేసి తొడగొట్టి ఇవన్నీ ఛాలెంజ్లు చేసి వాటి వల్ల ఉపయోగం లేదు. అవన్నీ టెంపరీగా టీవీలో పేపర్లలో చూసుకొని ఆ రోజు ఆనందించడమే. వాళ్ళకి రియల్గా కావాల్సింది సర్వీసెస్, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కావాలి. వాళ్ళు ఏం సదుపాయాలు కోరుకుంటారు? చక్కటి రోడ్లు, ఎండ్ టు ఎండ్ రోడ్లు వేసాం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు. అది వేయటంలో కారణం ఏంటంటే దుమ్ము లేని నెల్లూరు నగరం కావాలని. ఈరోజు మనం ఉన్నాం, ఈ రోడ్డు ఎంత చక్కగా ఉందంటే ఆ ఎండ్ టు ఎండ్ రోడ్ వేసే. అదే ఎండ్ టు ఎండ్ రోడ్ వేయకుండా ఉంటే ఇప్పుడు ఇంతమంది ఇక్కడ తిరుగుతున్నారు. ఒక 20 అడుగులు ఇప్పుడున్న రోడ్లలో ఒక 15 అడుగులు సిమెంట్ రోడ్ వేసి మిగతాది అట్నే వదిలేసుంటే ఇంతమంది తిరుగుతూ ఆ మట్టి మీదకి పోయి కాళ్ళతో తొక్కి ఆ మట్టిని మళ్ళీ రోడ్డు మీద తీసుకురావటం, దాన్ని మళ్ళీ వెనకాల వాళ్ళు తొక్కటం, దుమ్ము లేయటం ఇస్తుంది. అదేవిధంగా 2 వెహికల్స్ వచ్చాయనుకోండి, ఒక వెహికల్ ఖచ్చితంగా రోడ్డు దిగాల్సిందే. రోడ్డు దిగినప్పుడు అక్కడున్న మట్టిని ఆ చక్రాలతో తీసుకొని మళ్ళీ సిమెంట్ రోడ్డు మీద తీసుకురావటం, వెనకాల వచ్చే వెహికల్స్ దాన్ని తొక్కటం, తొక్కినప్పుడు ఆటోమేటిక్గా దుమ్ము లేస్తుంది. సో దుమ్ము లేని నగరం చేయటం కోసమే ఎండ్ టు ఎండ్ రోడ్లు వేసాం. బహుశా నెల్లూరులో ఇంతవరకు ఎప్పుడు ఎండ్ టు ఎండ్ రోడ్డు వేయాలి? అది 60 అడుగులున్నా, 80 అడుగులున్నా, 90 అడుగులున్నా, 40 అడుగులున్నా, 20 అడుగులున్నా, అందుకని ఈరోజు రోడ్లు ఇలా ఉండవు. ఇప్పుడు ఈ రోడ్డు నేను యాక్చువల్గా వచ్చినప్పటి నుంచి నడుస్తూ వస్తున్నాను. హై క్వాలిటీ, అది కూడా క్వాలిటీ హై క్వాలిటీతో చేయించాం. పెద్ద పెద్ద కంపెనీలు ఎల్ఎన్టి, షాపుంజి, మెగా, టాటా, వాళ్ళ దగ్గర చేయించాం క్వాలిటీ కోసంగా. రెండవది దోమలు లేని నగరం, మీకు అందరికీ తెలుసు. ఎక్కడికి పోయినా దోమలు దోమలు. 6 గంటలు అయితే ఎక్కడికి పోయినా వాళ్ళు దోమలు వచ్చేది మీరు చూపిస్తారు, సార్ ఇది పరిస్థితి అంటున్నారు. దోమలు పోవాలంటే పర్మనెంట్ సొల్యూషను ముందు కొట్టడం అది కాదు. ముందు కొట్టడం, క్లీన్ చేయడం, క్లీన్ అంటే చేస్తారు, సరిగా చేయరు. దానికి ఒకటే సొల్యూషన్, అండర్గ్రౌండ్ సివరేజ్ ఏదైతే వేస్తున్నాం పైపులు, నెల్లూరు మొత్తం పైపులను వేస్తున్నాం అండర్గ్రౌండ్ సివరేజ్. దానికి ప్రతి ఇంటి నుంచి కనెక్షన్ ఇవ్వాలి, ఒక్కటే మిగిలిపోయింది. 90% వర్క్ అయిపోయింది, కేవలం 10% ఉంది. అది 5 సంవత్సరాలు చేసి ఉండొచ్చు, అది పెద్ద వర్క్ కాదు. అది గట్టిగా చేస్తే ఒక 6 నెలల వర్క్. కానీ అది ఇవ్వాల, అది కానిచ్చుంటే నెల్లూరు నగరం దోమల్లే నగరం అయ్యేది. ఖచ్చితంగా ప్రభుత్వం వస్తుంది, రాగానే కంప్లీట్గా ప్రతి ఇంటిని అండర్గ్రౌండ్, ప్రతి ఇంట్లో వచ్చే బాత్రూమ్ నీళ్ళు కానీ, టాయిలెట్స్లో నీళ్ళు కానీ, కిచెన్ వంటగదిలో నీళ్ళు కానీ, అవన్నీ కూడా భూమి లోపల అండర్గ్రౌండ్లో ఉన్న లైన్కి కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. కనెక్షన్ ఇచ్చినప్పుడు ఈ యొక్క ఎండ్ కెనాల్స్ అంటే రెండు పక్కల ఉండే చివర రోడ్డుకు ఉండే కెనాల్స్లో నీళ్లు ఉండవు. ఇంకా దోమలు లేకుండా ఉండాలంటే దాంట్లో నీళ్ళు ఉండకూడదు.
నీళ్ళు ఉండకూడదు అంటే నీళ్ళలో నుంచి వచ్చే నీళ్ళు భూమి లోపల వెళ్ళిపోవాలి బయటికి. ఎక్కడికి పోతాయంటే పొలాల్లోకి వెళ్ళిపోతాయి. ఆ విధంగా పైపులు వేస్తున్నాం, ఖచ్చితంగా పని రాగానే చేస్తామని మేము అందరూ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడే 4-5 దిగులు చూశాను. వాటర్ పైప్ లైన్ మేము ఉన్నప్పుడు సంగం బ్యారేజ్ తీసుకొచ్చిన లైన్లు చూస్తే అన్నీ ఓపెన్గానే ఉండే. అట్నే ఆ బ్లూ పైప్ ప్రతి ఒక్కరూ సార్ బ్లూ లైన్ అంటున్నారు. బ్లూ లైన్ అంటే ఆ కలర్ బ్లూగా ఉండే పైపులు, అవి అట్నే ఓపెన్గా ఉండే. కనెక్షన్ ఇవ్వాల 5 ఏళ్ళు అయిపోయింది. సంగం బ్యారేజ్ నుంచి 550 కోట్లతో వాటర్ లైన్ తెచ్చాం. సంగం నుంచి దాటానికి కూడా ఏంటంటే అక్కడ 365 లీటర్లు రోజులు స్వచ్ఛమైన నీళ్ళు ఉంటాయి. నీళ్ళు అదే మన పెన్నా రివర్లో ఎండాకాలం నీళ్ళు ఉండవు, కింద నుంచి లాగినప్పుడు బురద వస్తుంది. అందుకనే స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని 37 కిలోమీటర్ల నుంచి లైన్లు వేసేసాం, అది కూడా వదిలేశారు. అదేవిధంగా హౌసెస్ ఇప్పుడు నేను యాక్చువల్గా ఇక్కడ తిరిగితే ఇప్పుడు 50 ఏళ్ళు తిరుగుంటాను. 50 ఏళ్ళలో కనీసం 10 మంది అడిగారు, సార్ మాకు ఇళ్ళు లేవు, మేము ఆ రోజు 100,000 రూపాయలు కట్టాం ఇవాళ, 25,000 కట్టాం ఇవాళ. అక్కడ 3 రకాల ఇళ్ళు యాక్చువల్గా మేము ప్రపోజ్ చేసి కట్టడం జరిగింది. 3 రకాలు సింగిల్ బెడ్రూము డబుల్ బెడ్రూమ్ అని. ఇక్కడ 10 మంది అడిగారు ఇప్పుడు యాక్చువల్గా, సార్ ఇల్లు లేదు మేము డబ్బులు కట్టామని. నిజంగా 43,000 ఇళ్ళు నేను శాంక్షన్ చేసింది. నేను నెల్లూరులో ఉన్న పేదలందరూ చెప్తున్నాను, ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తాను. ప్రభుత్వం రాగా నేను చెప్పేది అదే. అవసరమైతే ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొక 43,000 శాంక్షన్ చేస్తాను. ఎవ్వరు కూడా ఇల్లు లేని ప్రతి పేదవాళ్ళు ఉండండి. కొన్ని దగ్గరలు పట్టాలని చెప్పి మోసం చేస్తున్నారు. పట్టాలని చెప్పి వాళ్ళకు ఒక రెసిడెన్స్ నువ్వు ఇంట్లో ఉండవని కాగితం ఇస్తున్నారు. అది పట్టా కాదు, నాకు కూడా తెలియదు, నేను కూడా పట్టా అనుకున్నా. ఒక ఇంటి జరిగిపోతే ఆ కాగితం తెచ్చి ఇది 4 తీసుకోవటానికి కూడా పనికిరాదు సార్ ఈ కాగితం. ఏమో అంటే సార్ ఇది పట్టా కాదు, మా అబ్బాయి బీటెక్ చదివాడు, మా అబ్బాయి చదివి వినిపించాడు, మిగతా వాళ్ళు చదువుకోవాలా, చదువుకోని వాళ్ళందరూ అమాయకులు పట్టాలనుకుంటున్నారు. అది మోసం చేయకూడదు, ప్రజలను మోసం చేయకూడదు. నువ్వు పట్టా ఇస్తే పట్టా ఇవ్వు, లేదు ఒక కాగితం నువ్వు ఇంట్లో ఉండవని ఇస్తే ఆ కాగితం తప్పులేదు చెప్పు, మీరు ఇంట్లో ఉండాలని ఇవ్వండి తప్పులేదు, కానీ పట్టా అని చెప్పిస్తే అది మోసం. పెన్నారివారు మొత్తం పట్టాలు అప్పుడెప్పుడో ఇచ్చారు, ఈరోజు వాళ్ళు సఫర్ అవుతున్నారు. పెన్నారివారు అంత పక్కంతా ఇచ్చారు పట్టాలని చెప్పి, ఈరోజు వాళ్ళు సఫర్ అవుతున్నారు. వాళ్ళు బ్యాంకులోనికి పోయినా ఎక్కడికి పోయినా ఇవ్వటంలా, మున్సిపల్ ఆఫీస్కి పోయి ప్లాన్ అప్రూవ్ చేసుకోవాలని ఇవ్వటంలా. ఇలా చేయటం తప్పు. ఇవ్వదలుచుకో ఎక్కడైతే ఇవ్వగలమో అక్కడ ఇవ్వాలా, లాంటివి చక్కగా వాళ్ళకి చెప్పాలా. ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్ అమ్మా, మీరు ఇక్కడే ఉండండి, మిమ్మల్ని ఎవరు టచ్ చేయరు. నేను అందరికీ చెప్పా, మిమ్మల్ని ఎవరు టచ్ చేయరు, మీ ఇల్లు ఖాళీ చేయరు. ఖచ్చితంగా ఇల్లు లేని ప్రతి పేదవాడికి నేను నెల్లూరులో పిలిచిస్తా. ఇది అంటే మాటలతో చెప్పేది కాదు, చేసి చూపిస్తానని ప్రజలందరికీ తెలియజేస్తాను. థ్యాంక్.